ఈరోజు బీర్పూర్ మండలంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అధికారికంగా మొట్టమొదటి కార్యక్రమం, ఇంతమంది ఆడపడుచుల మధ్యన జరగడం తనకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో తెలిపిన అన్ని కార్యక్రమాలు త్వరలో చేపడతామన్నారు. ఎంపీటీసీ గారు జమన రమేష్ గారికి యూత్ వాళ్ళు ఎమ్మెల్యే గారిని సన్మానం చేస్తున్నారు. బొకేలతోనూ శాలవలతోనూ ఎమ్మెల్యే గారిని సన్మానం చేస్తున్నారు. యూత్ ఎమ్మెల్యే గారిని బొకేతో కూడా సంజయన నాయకత్వం. రామ 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 రామ
ఆశలు నెరవేరాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే పదవి లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉంది. మన ఎంపీ మేడం గారు ఉన్నారు, వారు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని మన మండలాన్ని అభివృద్ధి చేయడానికి సహశక్తులకు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకొకటి మీ అందరినీ కోరేది ఒకటే, మేడం గారు మనకు నిలుస్తామని అన్నారు. ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నది. బావులు ఉన్న వాళ్ళే పొలాలు వేస్తే మంచిదన్న ఆలోచనతో మొదలై మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా బావులాలు ఉన్న వాళ్లకు పొలాలయ్యే ఆలోచన ఉంది కాబట్టి మొదలేసి ఎండిపోయాయని అనకుండా మనకు 4 నుంచి 5 తాళ్ళు ఇస్తారు కాబట్టి బావులు ఉన్న వాళ్ళందరూ వేసుకుంటే పంటలు పండుతాయి. అది ఎందుకంటే మొదలే ఇప్పుడు రేచపల్లె కూడా అడిగారు కాబట్టి ఇక్కడ కూడా మొదలే చెప్పడం జరుగుతుంది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు కాబట్టి ఏదేమైనా కూడా మన అండదండలు పూర్తిగా ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి ఉంటే వారు కూడా మన గ్రామాల అభివృద్ధి కొరకు సహశక్తులు పాటుపడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కాన్స్టిట్యూన్సీలో ఒక అంతరగామ ఊరే సంజయ్ అన్నది కాకుండా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఊరు కూడా తన అంతరగామ ఎలా అయితే డెవలప్ చేస్తానో అనే దానిలో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క విలేజ్ కూడా అలానే డెవలప్ చేస్తామని కూడా అన్నగారు అనడం జరిగింది. అట్లాగే చేస్తారు కూడా, ఎందుకంటే 4 సంవత్సరాల 3 నెలల వారి ప్రజల్లోకి ఎంత దొచ్చుకుపోయి వాళ్ళ హృదయాల్లో నాటుకున్నారో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తడుపు తడితే మాకు అనిపించింది. అమ్మ సంజయ్ అన్ననా అంటే ఆ సంజయ్ అన్న తప్పకుండా ఆశీర్వదిస్తామన్నారు. నిజంగానే ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూడా భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళు ముందస్తుగా నారు పోసుకొని పంటలు చేసుకున్నట్టు అయితే ఆ ఇబ్బంది కూడా ఉండదు. చివర కూడా మేడం చెప్పినట్టు ఖచ్చితంగా 3 నుంచి 4 తళ్ళు వరకు ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకా నీళ్లు ఉంటే కూడా ఇంకొక తడి కూడా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మన సంజయ్ అన్న కూడా ఎంబడెంబడే ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. అట్లాగే రంగు కూడా చెరువులు లేవు అని అంటే కోనపూర్లో కూడా ఇవాళ ఆగి అక్కడ తూమ్ కిందికి వెళ్ళడం అక్కడ రిపేర్ చేయడం ఎలా అనేది కూడా వారు చూసి రావడం జరిగింది. ప్రతి ఒక్క చిన్న విషయం కాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళ ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఇవాళ ప్రజాసేవకి అంకితమైన మన సంజయ్ అన్నకి నిజంగా మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆ సంబరాన్ని చీరలతో సరఫరా చేసుకుంటారు మా అక్క చెల్లెలు రావాల్సిండే అప్పుడే వచ్చేది తెలుపై కలర్లతో. పోయిన సంవత్సరం మనం మొదలు పెట్టినా అంతకంటే మంచిగా వచ్చి ఇక్కడ ఉండే ఎలక్షన్లు వచ్చాయి ఇస్తే అందరు మళ్ళీ కార్మికులకే ఓటేస్తారని చెప్పి ఇయ్యొద్దని చెప్పి కాగితాలు పెట్టినట్టున్నారు. వాస్తవానికి ఇది ఎట్లయితే రేషన్ బియ్యం ఎక్కడికెళ్ళి ఉన్నా ఇంకా వేరే ఎప్పటికెళ్ళి ఇస్తున్నామో ఇది కూడా పోయిన సంవత్సరమే మొదలుపెట్టాం, కొత్త మొదలుపెట్టింది కాదు, ఎప్పుడో మొదలుపెట్టిండే. అయినా కానీ ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి అప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది కాంగ్రెస్ తెచ్చి ఆడబిడ్డల దగ్గర పెడతామని చెప్పి. ఇది ఏదో ఓట్ల కోసం ఇచ్చేది కాదు. ఈ ప్రతిపక్షాలు వాళ్ళని మాట్లాడినట్టు ప్రతి ఆడబిడ్డ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు పోయిన ఎలక్షన్ల కంటే ముందు మేము చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేపట్టింది. మీ అందరూ తెలుసు పోయిన ఎలక్షన్లో కూడా నేను పోటీ చేశాను, అప్పుడు కూడా ప్రచారంకి వచ్చినాం, వచ్చినప్పుడు బీడీల పింఛన్ ఇస్తామని చెప్పలే, అలా రాసలేదు. కళ్యాణలక్ష్మి ఇస్తామని చెప్పలే, ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే ఏదైతే 100,000 రూపాయలు ఇస్తున్నామో ఇస్తామని చెప్పలే. కేసీఆర్ కిట్ బిడ్డ పుడితే మంచిగా బట్టలు పెట్టి పైసలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పలే. అయినా కానీ మీరు ఆనాడు కూడా నమ్మకం వచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చారు. కొత్తోట్లతో నేను ఓడిపోయినా, ఓడిపోతే మీ మధ్యలోనే ఉన్నాం, ఇటు పోలే. ఎందుకంటే ఒక్కసారి వచ్చినామంటే ప్రజల మధ్యలో ఉండడానికి నిర్ణయించుకుని వచ్చినాం. ఇయ్యాల మీద పని వచ్చిందని చెప్పి ఏదో పట్టం పోయి ఉండే ముచ్చట్లేదు. మీ ప్రజల మధ్యలోనే ఉంటా, మీకు సేవ చేసుకుంటా చెప్పి ఏదో ఒక రకంగా ఇవాళ బతుకమ్మ చీరలు ఇచ్చినాం ఆడబిడ్డలకు సంతోషంగా. తల్లిగారు అయితే ఎట్లా కట్టం పెడతారో అట్లా, ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు, అన్ని వర్గాలు ముఖ్యంగా లేనోళ్ళకి ఇవ్వాలి, సంతోషంగా పండుగ జరుపుకోవాలి. బతుకమ్మ అనేది మన తెలంగాణ పండుగనే, బయట ఎక్కడ ఆడరు, మన తెలంగాణ జిల్లాలోనే ఉంటుంది. అది మర్చిపోయే పరిస్థితి వస్తుంది. చెరువులు అన్నీ దెబ్బతింటున్నాయి, మీ అందరికీ తెలుసు. చెరువుల కాలమై బతుకమ్మ ఆడి చెరువు గట్టులో వంచుకొని ఆడ సద్దులు వంచుకుంటాం, సత్తు పిండి ఇచ్చుకుంటాం, ఇచ్చుకుంటాం లేదా ఒక గోల పిండి ఇచ్చుకుంటాం. మరి అట్లాంటి చెరువులు ఎన్నడూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయి అటువంటి చెరువులు మనం తవ్వుకున్నాం ఇప్పుడు.
మన రోల్ ఓవర్ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అట్లా మన నియోజకవర్గంలో 176 చెరువులు తవ్వుకున్నాం, ఊరికి ఒక చెరువు కాడ బతుకమ్మ తంతలు కట్టుకున్నాం. ఇక్కడ కాలేదంటే అది కూడా తప్పక చూస్తా అయినట్టు లేచిపోయి అంతటి దాదాపు చాలా చెరువుల కైది బతుకమ్మ తంతలు కట్టుకున్నాం. ఇక్కడ కూడా కడతాం బతుకమ్మ తంతలు, తప్పకుండా చేయిస్తా. మరిగా మనం అందరం సుఖంగా సంతోషంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలి. అందుకని చెప్పి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడం, రోలవాక్ ప్రాజెక్టు మన తలాపునే ఉంటుంది, మరి దాన్ని ఇప్పుడు ఎంత ఉన్నదో అంతకంటే 4 గంటలు పెద్దగా చేసుకుంటున్నాం. ఒక్క 6 నెలల నుంచి 50 ఆగితే చాలు, అది నిండి మన బీర్పూర్ మండలంలో మొత్తం మండలం ప్రతి ఎకరాకు నీరొచ్చే విధంగా చూస్తానని చెప్పి మీ అందరికీ మాట్లాడతాను. ఈ ఒక్క పంటకు మాత్రం కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. అధికారులు ఇప్పటికే పత్రికల ద్వారా చెప్పారు 5 తొడలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ మీకు తెలుసు పైన చాలా చోట్ల మోటార్లు ఉన్నాయి, మన మీద వారంటే కిందికి నీళ్ళు రానియారు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆయకట్టు చివరి ప్రాంతానికి కొద్ది ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బావులలో నీళ్లు సమృద్ధిగా ఉన్నవాళ్ళు పొలాలు వేసుకొని మిగతా వాళ్ళు 6 తడి పంటలకు వేసుకోవాల్సిందిగా నేను మీ అందరికి సవినయంగా మనం చేస్తా ఉన్నా. ఈ ఒక్క పంట గట్టెక్తే చాలు, ఎన్నోసార్లు మన రైతులకు తెలుసు ఏడాది నీళ్లు రాని వీళ్ళున్న రోజులని అవన్నీ మనం చూసినాం. ఇప్పుడు రాజకీయాల కోసం అనవసరంగా రెచ్చగొట్టద్దు రైతులు. రైతులందరూ కూడా కొంచెం సమన్వయంతో ఉండండి, సమయాలతో ఉండండి. ఎన్నో 100 ఎకరాలకు పట్టాలు లేని వాటికి పట్టాలు ఇచ్చింది మన ప్రభుత్వం, 100కి 90% ఇచ్చినాం. ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు రైతు బంధు చెక్కులు కూడా ఇస్తున్నాం, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏదో పత్రికలో చూసిన పంటలు వండి రైతులకు కూడా ఇచ్చినని అట్లాంటిది ఏం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఆ రైతు ఏదైనా కారణాల వల్ల బీడు పెట్టుకుంటేమో కానీ పక్కాగా పట్టా పుస్తకాలు ఉన్న కాడ పంటలు వండించే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ముందు ఏదైతే అధికారులకు ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని పెట్టాం, ప్రతి 5,000 ఎకరాలకు గతంలో ఎన్నడూ లేదు. వాళ్ళందరికి కూడా కంప్యూటర్లు ఇచ్చారు, ట్యాబ్ అంటారు చిన్న కంప్యూటర్లు ఇచ్చినాం, దాంట్లో రికార్డ్ అయితే దాని ప్రకారమే రేపటి నాడు పంట పండించడం వాళ్ళకి వస్తాయి. మన జగిత్యాల ప్రాంతానికి ముందొచ్చే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మన చెరువులు దాదాపుగా నింపుకున్నాం, అన్ని చెరువులు నిండున్నాయి. రోలబాగు ప్రాజెక్టు కూడా తప్పకుండా పని నిర్మాణం జరుగుతుంది, మీరు అందరూ చూస్తున్నారు మీ కళ్ళ ముందే, అది కూడా పూర్తవుతుంది. 4 గంటలకు నీళ్ళు వస్తాయి. చెర్లపల్లి, కండ్లపల్లి ఎక్కడైనా కానీ, కమ్మనూరు కానీ ప్రతి ఎకరా కూడా నీళ్ళు వస్తాయి. అక్కడే మనం ధర్మపురికి కూడా నీళ్లు పంపుతాం. ఈ కార్యక్రమాలు అన్నీ మనం చేసుకుంటాం. మరి ఇవాళ కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 18 ఏళ్ళ ఆడపడుచ నుంచి పెడితే పండు ముసలి వాళ్ళకు కూడా ఈ చీరలు ఇస్తా ఉన్నాం. కొన్ని చోట్ల పేర్లు రాలేదు అంటున్నారు, నేను దయచేసి తహసీల్దార్ గారికి చెప్తా ఉన్నా, ఎవరైనా రేషన్ కార్డులు లేని వాళ్ళు అక్కడక్కడ ఉన్నారట, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎవరెవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు వచ్చే విధంగా చూడాలని చెప్పి నేను ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నా. నేను రాగానే కూడా ఒక అమ్మ చెప్పింది, నా కార్డు ఉంది పేరు లేదని, అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. 1-6 తప్పిపోతే కూడా రాసుకొని పెట్టుంది. తప్పకుండా ప్రతి మహిళకు ఎవరెవరికి రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఇప్పిద్దాం. రేషన్ కార్డు దాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకొని స్థానికంగా మన నాయకులు అందరూ ఉంటారు, రామచంద్రన్న గారు, ఇక్కడ మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా అందరూ మండపల్లి రెడ్డి గారు ఉంటారు. మరి ఎంపీడీఓ గారికి నేను కోరుతా ఉన్నా, అదేవిధంగా తహసీల్దార్ గారు ముఖ్యంగా మీరు బాధ్యత వహించాలి. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వచ్చేలా చూడండి. ఇప్పుడే సానగాపురం మండలం తహసీల్దార్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చూడాల్సిందిగా నేను ఇప్పుడు తెలుసుకో, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇస్తారు. మరి ఈ కార్యక్రమం ఇప్పటికే లేట్ అయింది. మరి అదేవిధంగా పింఛన్లు రాని వాళ్ళు ఎలక్షన్లప్పుడే చెప్పినాం, 65 ఏళ్ళు కాదు 57 ఏళ్ళు నిండితే చాలు, రెండుగా తెల్లబడ్డటువంటి నాగట కొద్దిగా పెద్దలు ఉంటారు, లక్ష్మీ చేస్తున్నాం, మారబిడ్డ ఉంటే కేసీఆర్ కిటిస్తున్నాం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం. మీ భర్తకు ఇప్పుడు 2016 పింఛన్ ఇప్పించే బాధ్యత నాదే. థ్యాంక్ యూ అమ్మా.